వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 9వ రోజు కొనసాగనుంది. సీఎం వైఎస్ జగన్ చింతరెడ్డిపాలెం ప్రాంతం నుంచి బస్సు యాత్రకు బయలుదేరతారు. నేడు కొవ్వూరు క్రాస్ సున్నబట్టి తిప్ప గౌరవరం మీదుగా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కావలి క్రాస్ మీదుగా కావలి జాతీయ రహదారి వద్దకు చేరుకుని సాయంత్రం 3 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం ఏలూరుపాడు ఉలవపాడు క్రాస్ సింగరాయకొండ క్రాస్ ఓగూరు కందుకూరు పొన్నలూరు వెంకుపాలెం మీదుగా జువ్విగుంట క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరం వద్దకు చేరుకుంటారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి సీఎం జగన్ పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి చరిత్ కుమార్. ప్రజల్లో అయితే విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రధానంగా 9వ రోజు ఈరోజు సిద్ధం సభ మరికొద్ది క్షణాల్లో ప్రారంభానికి సిద్ధంగా ఉందని చెప్పాలి. నిన్న 4వ తారీఖు నాయుడుపేట ఉమ్మడి నెల్లూరు జిల్లా తిరుపతి నియోజకవర్గానికి తిరుపతి పార్లమెంట్కి సంబంధించినటువంటి నాయుడుపేటలో ఘనంగా అయితే సిద్ధం సభ నిర్వహించారు. అదే దోషిని కొనసాగిస్తూ ఈ రోజు నెల్లూరు పార్లమెంట్ కి సంబంధించి కావలిలో అయితే ఈ సభ నిర్వహించే వైసీపీ శ్రేణులు సర్వం సిద్ధం చేశాయి. సంబంధించినటువంటి వైసీపీ కార్యకర్తలను శ్రేణులు అయితే సిద్ధం సభకు తరలించేందుకైతే మొత్తం రెడీ చేసినటువంటి వచ్చి కావలికి జాతీయ రహదారిని ఆడుకునే మహేంద్ర లేఅవుట్ వద్ద సుమారు 15 ఎకరాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పూర్తిగా కూడా దీనికి సంబంధించినటువంటి వ్యవస్థ కూడా మనం గమనించినటువంటి సిద్ధం. రైట్, థ్యాంక్ యూ చరిత్ కుమార్.